ఆకాశంలో సగం, పరిపూర్ణమైన జీవన గమనంలోనూ సగమై నిలుస్తున్నది మహిళ. స్వశక్తిని నమ్ముకొని ముందుకు ప్రయత్నిస్తున్నది. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తూ సత్కారాలు, అవార్డులు, అవహేళనలు అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ నేటి సమాజానికి యజమానిగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన హవేలీ గన్పూర్ ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీపీ షేర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా సర్పంచులు ఎంపీటీసీలకు శాలువలతో సన్మాన కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, ఒకప్పుడు తల్లి, చెల్లి, భార్యగా ఇంటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారని అన్నారు. అనంతరం జెడ్పీటీసీ సుజాత మాట్లాడుతూ, మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్ల సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేరి నారాయణ రెడ్డితో పాటు జెడ్పీటీసీ సుజాత, మహిళా సర్పంచులు సవిత, తారి, అనురాధ, పద్మ, ఎంపీటీసీ అర్చన, సర్పంచులు రాజేందర్ రెడ్డి, దేవాగౌడ్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మండలంలో ఉన్న మన మహిళా ఎంపీటీసీలు, మహిళా సర్పంచులు, మహిళా జెడ్పీటీసీలు వాళ్ళను సన్మానించుకోవాలనే ఒక కార్యక్రమానికి మనము ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గణపరము సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాజేంద్ర రెడ్డి గారు, గణపరం సర్పంచ్ గారు, వివిధ మన మండలంలో వివిధ గ్రామాలను ఇచ్చేసిన ఎంపీటీసీలు, సర్పంచులు, సోదరి మండలకు తర్వాత ఇచ్చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, పత్రికా విలేకరులు మహిళా దినోత్సవంలో శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, మహిళా దినోత్సవం అనేది ఒకరోజు ఏర్పాటు చేసుకున్నాం కానీ ప్రతిరోజు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు చేసే, మహిళలు చేసే పని కానీ, మహిళలది కానీ, వాళ్ళను వాళ్ళ శక్తిని మనం ఏమి కూడా లెక్క పెట్టలేము. మనం వాళ్ళు ఇటువంటి ఈ ప్రజా దీన్ని దానిలోకి వచ్చి సర్పంచులు, ఎంపీటీసీలు అవి ఇంటి చాకరీ అవన్నీ చేసుకుంటూ మళ్ళీ కూడా ఇక్కడ గ్రామాల్లో జరిగే ఈ 30 రోజుల కార్యక్రమాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా మహిళా సర్పంచులు కూడా బాగా చేస్తున్నారు. సరే వాళ్ళకి అండగా భర్తలు, తమ్ముళ్ళు, అన్నలు వాళ్ళు ఉంటున్నారు. మనము చెప్పేది ఏంటంటే, ఈ తదుపరి సమావేశం వరకు వాళ్లకు ఈ గ్రామ సమస్యల మీద అవగాహన, తర్వాత అధికారులు మన గ్రామాలలో ఏం సమస్యలు ఉన్నాయి, అధికారులను మనం ఏ రకంగా నిలదీసి పనులు తీసుకోనాలేదు అనే మనము వాళ్ళకు నేర్పేటట్టు చేయాలని నేను ఆశిస్తున్నాను. సంపదలకు మూలము అధిపతితాన్ని ఎవరిని చేసేదంటే లక్ష్మీదేవినే చేసేది. ఎవరినో ఇంకా నారదునో ఇంకా వేరే దేవతలను చేయలేదు. సరస్వతి దేవి విద్య కూడా సరస్వతి దేవికే ఇచ్చేది, వాళ్ళకి ఏదున్నా వాళ్ళకనేది. ఇంకా అప్పటి నుంచి కూడా మనము వాళ్ళని గౌరవించుకుంటూ వస్తున్నాము. అదే పరంపర మన హిందూ జాతిలో మనం అదే పరంపర కొనసాగించి వాళ్ళకి స్త్రీలను మనం గౌరవించి మనకు వాళ్ళు మాతృమూర్తులుగా, సహోదరులుగా, భార్యగా ఈ రకంగా మనకు అన్ని సేవలు అందిస్తున్నారు. వాళ్ళని మనం మంచిగా పూజించుకొని మంచిగా గౌరవించినాడే అక్కడ మనకు దేవతలు విలసిల్లుతారని మనకు పురాణాలు చెప్తున్నాయి. మనకు వాళ్ళని ఎప్పుడు కూడా మనము కాకపోతే ఇప్పుడు నేటి సమాజంలో ఏమవుతుందో ఎన్నో ఈ దుష్ఫలితాలు కనిపిస్తున్నాయి. మనకు ఒక్కరు కూడా ఒక అర్ధరాత్రి ఒంటరిగా నడవలేని పరిస్థితి అయిపోయింది. మన గాంధీజీ కూడా ఏం చెప్పిందంటే, అర్ధరాత్రి ఒంటరిగా ఆడవాళ్ళు చేసినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్తుంది. కానీ మనకి ఇప్పటికి కూడా ఇంకా అటువంటి స్వాతంత్రం మనకు రానట్టు అనిపిస్తుంది. ప్రస్తుతము మనకు ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే, ఈ స్త్రీల ఇప్పుడు ఈ వీళ్ళ భాగస్వామ్యాన్ని కానీ ఇప్పుడు 50% రిజర్వేషన్స్ పెట్టి ప్రతి సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జిల్లా పరిషత్లకు కానీ ప్రతి దగ్గర కూడా వాళ్ళకు రిజర్వేషన్స్ ఇస్తూ వాళ్ళు కూడా ఎదగాలనేది చిన్న ఒక అంటే అన్ని కులాల వారికి ఒక ఏదో ఉన్నత వర్గాలని కాకుండా చిన్న తరగతుల నుంచి కూడా అందరికీ కూడా అవకాశాలు ఇస్తున్నాడు. దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఏంటంటే రేపు మంచి పేరు తెచ్చుకోగలుగుతాం. ఇప్పుడు ఈ అవినీతి అనేది పురుషులున్న వీటిలోనే కొంచెం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. స్త్రీలున్న దానిలో ఏంటంటే ఇటువంటి తక్కువ జరుగుతాయి.
మరి సంతోషం.